Hi everyone, welcome to my YouTube channel. My name is Avinash and ee video lo nenu network load balancer configuration ela cheyali, application load balancers ki network load balancer ki difference enti anedi discuss cheddamu. Okay, ee previous video lo manam application load balancer configuration dar important things chusam kada. So network load balancer configuration kuda almost similar, pedda differences em levu. The first difference enti ante ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సపోర్టెడ్ ప్రోటోకాల్స్. ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది రైట్, ఇది టీసీపీ యూడిపి టిఎల్ఎస్ సర్టిఫికెట్సే ప్రోటోకాల్సే సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, అది ఎస్టీడిపి ఎస్టీడిపిఎస్ ప్రోటోకాల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, అది ఫస్ట్ ప్రైమరీ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఐపి అడ్రస్. మనకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో, సో ఎండ్ పాయింట్ అనేది బ్యాక్ ఎండ్లో పబ్లిక్ ఐపీ అడ్రస్సెస్ ఉంటాయి. మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయగానే ఎండ్ పాయింట్స్ వస్తున్నాయి కదా, దానికి బ్యాక్ ఎండ్లో పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్లు అనేవి అవి డైనమిక్ ఉంటాయి, అంటే మనకి గ్యారంటీ లేదు ఎప్పుడు అవే ఐపీ అడ్రస్లు ఉంటాయి మన లోడ్ బ్యాలెన్సర్స్కి అని. సో కొన్ని కొన్నిసార్లు మన లోడ్ బ్యాలెన్సర్స్కి ఫిక్స్డ్ ఐపీ అడ్రస్లు అవసరము, అది ఫైర్ వాల్లో వైట్ లిస్ట్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఇంకేదైనా పర్పస్ కానివ్వండి. మనకి లోడ్ బ్యాలెన్సర్ అవసరం, లోడ్ బ్యాలెన్సర్కి ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ అవసరం. అలాంటి టైంలో ఏంటంటే ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి యూస్ అవుద్ది. ఓకే, అవి రెండు ప్రైమరీ డిఫరెన్సెస్. వాటితో పాటు సపోర్టెడ్ ప్రోటోకాల్స్. ఇప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్నాం అనుకోండి, మనకి రౌండ్ రాబిన్ అల్గారిథం ఉంది, లీస్ట్ అవుట్ స్టాండింగ్ రిక్వెస్ట్ అల్గారిథం ఉంది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి. బట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రము ఫ్లో హ్యాష్ అల్గారిథంతో వర్క్ అవుద్ది. సో ఏ అల్గారిథంతో వర్క్ అవుద్ది అనేది కూడా మ్యాటర్. ఇంకా పర్ఫార్మెన్స్కి వచ్చామనుకోండి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గివ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రము ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్ హ్యాండిల్ చేయగలదు, దట్ టు బై మెయింటైనింగ్ అల్ట్రా లో లేటెన్సీ. ఓకే, సో ఇది పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రము నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి. అండ్ ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటే మనకి ఒక మైక్రో సర్వీసెస్ ఉన్నాయి, ఓకే, లేదంటే కంటైనర్స్ ఉన్నాయి, వాటికి మాత్రము మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్, సపోర్టెడ్ ప్రోటోకాల్స్ ఈజ్ ప్రైమరీ థింగ్. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యాజ్ వెల్ యాజ్ దిస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ఇవి లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్స్ అన్నమాట. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఒక టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాము. నావిగేట్ టు టార్గెట్ గ్రూప్. నాకు 3 వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఏ వెబ్ సర్వర్స్ ప్రీవియస్ వీడియోలో యూజ్ చేశానో సేమ్ వెబ్ సర్వర్స్ నేను ఈ వీడియోలో కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ 3 వెబ్ పేజెస్ డెలివరీ చేస్తున్నాయి. ఓకే, మేబీ సెక్యూరిటీ గ్రూప్ ప్రాబ్లం. నిన్న మనం పైప్ లైన్ మెకానిజం ఇంప్లిమెంట్ చేశాం కదా, సో ఈ పోర్ట్ నెంబర్ 80 వచ్చేసి అన్నింటికీ ఓపెన్ కాకుండా మనము ఒక లోడ్ బ్యాలెన్సర్ ఎస్సి ఈఎల్బిఎస్సి అని ఉంది కదా, ఈఎల్బిఎస్సికి మాత్రమే ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఈ ట్రాఫిక్ యాజ్ అ సోర్స్. ఓకే, సో ఫైన్, అవుట్పుట్ నిన్న మనం ఆల్రెడీ టెస్ట్ చేసాము. మీరు టెంపరీగా టెస్ట్ చేయాలి అని చెప్పానంటే ఇక్కడ ఇన్బౌండ్ రూల్ ఓపెన్ చేసి టెంపరీగా పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ చేసి టెస్ట్ చేయవచ్చు. ఓకే, సో నాకు 3 వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఆ 3 వెబ్ సర్వర్స్ ని ఒక 2 తీసుకొని ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేస్తాను. క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో మనం ఆల్వేస్ ఇన్స్టాన్సే తీసుకొని అవసరం లేదు, ఐపీ అడ్రస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ టార్గెట్ గ్రూప్ నేమ్ వచ్చేసి NLB-TG-80 అని ఇస్తున్నాం. ఓకే, సో ఈ సపోర్టెడ్ ప్రోటోకాల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఎస్టీడిపితో క్రియేట్ చేస్తే నేను నా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్కి వాడలేను. ఎందుకు అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇది సపోర్ట్ చెయ్యదు. సో మీరు ఎప్పుడైతే ఓకే ఈ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడే మీరు ప్రోటోకాల్ సెట్ చేయాలి. సో నేను టీసీపీ సెలెక్ట్ చేస్తున్నా, పోర్ట్ నెంబర్ 80, IPv4, సేమ్ విపిసి, డిఫాల్ట్ విపిసి, హెల్త్ చెక్ టీసీతో చేయొచ్చు, HTTPతో చేయొచ్చు, హెల్త్ చెక్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఏ ప్రోటోకాల్ అయినా యూజ్ చేయొచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఏ ఇన్స్టాన్సెస్ యాడ్ చేస్తారు? సో మన ఇన్స్టాన్సెస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ గ్రాప్ చేసి యూ కెన్ గివ్ దట్ హియర్ అండ్ గివ్ అనదర్. ఈ 2 వచ్చేసి ఒక టార్గెట్ గ్రూప్లో యాడ్ చేస్తాను.
ఇంకొక ఐపీ అడ్రస్ వచ్చేసి ఇంకో టార్గెట్ గ్రూప్లో యాడ్ చేద్దాం. దెన్ క్లిక్ ఆన్ ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో, క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఓకే, ఇప్పుడు ఒక టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ అయింది. నేను 1A ఇన్స్టాన్స్, 1B ఇన్స్టాన్స్ అని ఉన్నాయి కదా, అవి యాడ్ చేశాను. బట్ స్టేటస్ వచ్చేసి అన్యూస్డ్. ఎందుకు అంటే నాకు ఇంకా నేను ఏ లోడ్ బ్యాలెన్సెస్కి అసోషియేట్ చేయలేదు కాబట్టి. ఓకే, అండ్ నేను ఇందాక ఒకటి చెప్పాను కదా, మన లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు, స్టాటిక్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అది కూడా. ఇప్పుడు నేను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తుంటే, జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్, నేను ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ విజార్డ్ చూపిస్తున్నాను, ALB. ఓకే, ఇప్పుడైతే నేను ఈ సబ్నెట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓకే, IPv4 అడ్రస్ అని ఉంది కదా, అసైన్డ్ బై AWS అని ఉంది, తప్ప మనం మన ఓన్ ఐపీ అడ్రస్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో క్యాన్సల్ ఇట్ గెట్. ఎప్పుడైతే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఇక్కడ నేమ్ ఇచ్చాక NLBYT డెమో, రైట్, ఇక్కడ నేమ్ ఇచ్చాక నేను ఎప్పుడైతే సబ్నెట్ సెలెక్ట్ చేస్తున్నానో అసైన్డ్ బై AWSతో పాటు నాకు ఇంకొక ఆప్షన్ ఉంది, అది యూస్ అండ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేసి. మనం ఆ ఆప్షన్ యూస్ చేయాలి అంటే మన AWS అకౌంట్లో ఫస్ట్ సేమ్ రీజియన్లో ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ జనరేట్ చేయండి. నేను 2 సబ్నెట్స్ ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నా, సో 2 ఎలాస్టిక్ ఐపీస్, అలొకేట్ ఎలాస్టిక్ ఐపీ, అలొకేట్, ఇంకొకటి కూడా అలొకేట్ చేస్తున్నాను. ఇది AWS వాడి మేనేజ్ చేసే పూల్, మనకు ఓన్ పూల్ ఉంటే BYOP ఆప్షన్ ద్వారా మన ఐపీ అడ్రస్ కూడా AWS వాడికి ఇవ్వచ్చు. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ స్క్రీన్. రిఫ్రెష్ ఇచ్చేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని అసైన్ బై AWSతో పాటు, ఓకే, డిటెక్ట్ అవ్వలేదు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఎంటైర్ పేజ్. యా, చిన్న టైం పడుతుంది అప్పుడప్పుడు. ఓకే, NLBYT డెమో అంటున్న నేమ్ వచ్చేసి ఇంటర్నెట్ ఫేసింగ్ IPv4, అండ్ ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో, యా చూడండి, ఇప్పుడు మనకు ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ చూపిస్తుంది, రైట్. సో నేను ఇంకొక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. 2 సబ్నెట్స్, 2 డిఫరెంట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. మనం ఈవెన్ ఎన్ఎస్ లుకప్ అనే కమాండ్ ఈ DNS లోడ్ బ్యాలెన్సర్ DNS నేమ్ పైన రన్ చేసి చూసినా కానీ సేమ్ ఐపీ అడ్రస్లు కనిపిస్తాయి. అదేంటంటే ఇంకా ఫిక్స్డ్, మనం ఎన్ని రోజులు లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తామో అన్ని రోజులు ఇదే ఐపీ అడ్రస్ లోడ్ బ్యాలెన్సర్కి అసోషియేట్ అయి ఉంటుంది. ఈ ఫీచర్ మనకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో లేదు. ఓకే, సెక్యూరిటీ గ్రూప్లోకి వచ్చేసి ELBSG సెలెక్ట్ చేస్తున్నాను. ఏ ట్రాఫిక్ అయితే పోర్ట్ నెంబర్ 80 పైన నా లోడ్ బ్యాలెన్సర్కి వస్తుందో ఆ ట్రాఫిక్ని ఈ 80 పోర్ట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, దానికి రిడైరెక్ట్ చేస్తున్నా నేను. దెన్ స్క్రోల్ డౌన్, దెన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ అనేది లైక్ యూనో ఒక 2 మినిట్స్, 1 to 2 మినిట్స్ అలా పడుతుంది. ఇక్కడ చూడండి, ఇదివరకు ఇట్స్ అన్యూ స్టేట్, ఇప్పుడు మాత్రం ఇనీషియల్ స్టేజ్ అని ఉంది. ఎందుకు అంటే మనం దీన్ని ఒక లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేసాం కదా. అలాగే ఇంకొక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేద్దాము, ఇంకా డెలివరీ చేద్దాము, అంటే ప్రీవియస్ వీడియోలో ఎగ్జాంపుల్ లాగా ఇంకొక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి డెలివరీ చేయొచ్చా అంటే ఎస్. దానికి ఏంటి, క్రియేట్ టార్గెట్ గ్రూప్, రైట్, ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, NLBIFAN TG 8080 అంటున్నాను. ఇది నా అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోటోకాల్ అని వచ్చేసి TCP సెలెక్ట్ చేయాలి. ఓకే, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. 8080 సర్వర్ తీసుకొని ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో, దెన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇప్పుడు ఒక టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ అయింది. అప్పుడు ఏం చేయాలి అంటే మన లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి ఒక లిసనర్ యాడ్ చేయాలి. గో టు లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడైతే ఇట్ లిసనింగ్ ఓన్లీ ఆన్ పోర్ట్ నెంబర్ 80. పోర్ట్ నెంబర్ 80 పైన ఇట్ లిసనింగ్ అండ్ ఇట్ ఈస్ ఫార్వర్డింగ్ టు ఏ టార్గెట్ గ్రూప్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యాడ్ లిసనర్. ఓకే, నేను 8080 పైన ఏ ట్రాఫిక్ అయితే వస్తుందో దాన్ని నేను ఇంకొక టార్గెట్ గ్రూప్ ఉంది TG 8080 అని అక్కడికి సెండ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఏంటి, ఓకే, ఇక్కడ అప్పుడప్పుడు ఏంటి, నెట్వర్క్ నాట్ రీచబుల్, సెక్యూరిటీ గ్రూప్ నాట్ రీచబుల్ అని వస్తే మాత్రము ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఈ సెక్యూరిటీ గ్రూప్లో 8080 ఓపెన్ ఉందా లేదా వెరిఫై చేయండి, లేదు అంటే ఓపెన్ చేయండి. ఓకే, రైట్. సో ద స్టిల్ స్టేటస్ ప్రొవిజనింగ్ అనే ఉంది. ఓకే, ఈ టార్గెట్ గ్రూప్ స్టేటస్ వచ్చేసి స్టిల్ ఇనీషియల్ స్టేజే ఉంది. ఓకే, ఈ ఇనీషియల్ స్టేజ్లో
ఏమవుద్ది అంటే టార్గెట్ రిజిస్టర్ అవుతాయి. ఈ బ్యాక్ ఎండ్ ఏవైతే ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ టూ టార్గెట్స్ ఈ టార్గెట్ గ్రూప్తో రిజిస్టర్ అవుతాయి. ఎప్పుడైతే టార్గెట్ గ్రూప్తో రిజిస్టర్ అయ్యాయో ఈ లోడ్ బ్యాలెన్సర్ మనకి హెల్త్ చెక్స్ అనేవి స్టార్ట్ చేస్తుంది. ఓకే రైట్. మీకు ఏ పాయింట్లోనైనా ఈ వీడియో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రము ప్లీజ్ టేక్ ఎ మినిట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఐ మీన్ AWS నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎవరైనా హెల్ప్ఫుల్ రీసోర్స్ కోసం వెతుకుతున్నారు అంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ ఈ ఇవే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. ఓకే, ఈ DNS నేమ్ అనేది యాక్టివ్ అంటే నా లోడ్ బ్యాలెన్సర్ స్టేటస్ అయితే యాక్టివ్లో ఉంది. ఇప్పుడు నేను ఒక కమాండ్ రన్ చేస్తున్నా, జస్ట్ టేక్ NS లుక్అప్ నా లోడ్ బ్యాలెన్సర్ ఎండ్ పాయింట్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైతే ఎంటర్ కొట్టానో యు సీ మనకి ఒక టూ పబ్లిక్ IP అడ్రస్ అయితే చూపిస్తుంది ఇక్కడ. ఈ టూ పబ్లిక్ IP అడ్రస్సెస్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏవైతే ఎలాస్టిక్ IP అడ్రస్ జనరేట్ చేసి మన లోడ్ బ్యాలెన్సర్కి అసోసియేట్ చేసామో ఆ టూ పబ్లిక్ IP అడ్రస్ మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. 76 and 249 సేమ్. ఇది లోడ్ బ్యాలెన్సర్ ఎన్ని రోజులు వర్క్ అవుతే అన్ని రోజులు ఇది సేమ్ ఉంటుంది. ఓకే, బట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సెస్కి ఏవైతే వస్తాయో అవి ఫిక్స్డ్ ఉండకపోవచ్చు, చేంజ్ అవ్వచ్చు. ఓకే, దీనిపైన మనం ఒక సర్టిఫికేషన్ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ పాయింట్ పైన మనకు ఒక క్లయింట్ ఉన్నాడు, వాడు ఒక ఫైర్ వాల్లో లైక్ IP అడ్రస్ వైట్లిస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఫిక్స్డ్ IP అడ్రస్ అడుగుతున్నాడు మన లోడ్ బ్యాలెన్సర్కి. సో తను అప్పుడు ఏ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇవ్వాలి ఫిక్స్డ్ IP అడ్రస్ అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఇక టార్గెట్ గ్రూప్ చూస్తే ఇవి టార్గెట్ గ్రూప్స్ యాడ్ అయి ఉన్నాయి. ఓకే, మన లోడ్ బ్యాలెన్సర్ అవుట్పుట్ వెరిఫై చేయలేదు కదా ఇంకా. సో గో అండ్ గ్రాప్ దిస్ DNS నేమ్ ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ ఆల్సో మనం 8080 పైన కూడా ఇచ్చాం కదా, గేవ్ 8080, మనకి 8080 సర్వర్ ఇక్కడ రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి సర్వర్ రెస్పాన్స్ ఇస్తుంది. ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ఫ్లో హ్యాష్ అల్గారిథం అనే దానిపైన వర్క్ అవుద్ది. సో అది కొంచెం టిపికల్ అర్థం చేసుకోవడానికి. సో అంటే రౌండ్ రాబిన్ అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇక్కడ మనం చూడొచ్చు అలానే రెండు సర్వర్లు ఒకే సర్వర్ హెల్తీ ఉందా అంటే లేదు. మనకి టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి చూస్తే రెండు సర్వర్లు హెల్తీ కనిపిస్తాయి, బట్ ఒక సర్వర్తో స్టిక్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి రెండు హెల్తీ ఉన్నాయి, బట్ మన సెషన్ అనేది ఒక సర్వర్తో స్టిక్ అయ్యింది ఇక్కడ. సో అదండి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్.